సాంగ్ చూసి మేమేదో వకీల్ సాబ్ అనుకుంటారేమో, అలాంటిదేం కాదు. పోనీ వెనక ట్రైన్ చూసి మేమేమన్నా టీసీలు అనుకుంటారేమో, అది కాదు. మనం చిన్న జేబు దొంగలం అనమాట, జేబు దొంగలం అనమాట. ఇలాంటి జేబు దొంగలం మేము మామూలుగా ఉండదు. మనమే కాదు, మా ఊర్లో అక్కడ కుడి చేతితో దొంగతనం చేస్తే ఎడమ చేతికి తెలిసేది కాదు. ఎలా వాడికి ఎడం చేయలేదులే. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నిన్న బ్యాంక్ వెళ్ళే ఏమన్నారు, ఏటీఎం లోకి వెళ్ళి ఒక మిషన్ తీసుకొచ్చా, కాకపోతే తెచ్చాక తెలిసింది అది డబ్బులు వేసే మిషన్ అంట, తీసే మిషన్ కాదు. ఒరే అందులో కూడా డబ్బులు వేస్తారు కదరా. ఇది ఒకటి మిస్ అయ్యానన్నా నేను. తెలియవా ప్రతి దానికి టెన్షన్. సరే ఇది కాదు, నేను ఒక ఇంటికి వెళ్ళే డబ్బులు మొత్తం కొట్టేసా. సూపర్. తీరా అట్లా వస్తుండగా ఒక అమ్మాయి లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. ఇంత పొడుగు జడ అలా చూస్తున్నా, మొహం చూసి వెళ్ళిపోదామని కాసేపు ఆగా. తిరిగితే అబ్బాయి, తిరిగితే అబ్బాయి. దిస్ ఇస్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. నిన్న ట్రైన్ లో నిన్ను ఒక అమ్మాయి కొట్టిందంటే ఎందుకు? ట్రైన్ లో ఒక అమ్మాయి వాటర్ అడిగింది, ఇచ్చా. తర్వాత ఫుడ్ అడిగింది, ఇచ్చా. తర్వాత భర్త కావాలన్నది, భర్త ఏది ఉన్నాను కదా అన్నాను. తర్వాత అమ్మాయి కావాల్సింది భర్త, భర్త కాదని. ఓహో ఓహో. ట్రైన్ లో గెంటేసినాడు. వెళ్ళి టికెట్ అడిగా వాడికి, నేను దొంగ టీసీ అని తెలిసిపోయింది. కోట్ వేసుకుని ఎలా తెలిసింది? వాడు ఒరిజినల్ టీసీలే, వాడినే అడిగా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ట్రైన్ లో మనుషులే కాదయ్యా, ట్రైన్ లు కూడా తెగ సిగరెట్లు తాగేస్తున్నాయి. ఏ ఒక చూసావు ఎలా వదులుతుందో. ఆహా, అందుకేనా చుక్కు 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 దగ్గుతుంది. అమ్మో కేక కేకో కేక. మరి మన మాయదారి ట్రైన్ రెడీగా ఉంది, ప్యాసింజర్లు వచ్చేస్తున్నారు. మనం డీసీలు కాదని వాళ్ళకి తెలియకూడదు. మొత్తం జేబులు మొత్తం కొట్టేయాలి, ఓకేనా? డబ్బులు కొట్టేయడమే మన పని. జనరల్ భోగి అందరు వచ్చారు, జనరల్ భోగి అందరు వచ్చారు. టికెట్ లేకుండా మీద ట్రైన్ ఎక్కారు. వాడినే మనకి ఈ నొక్కడే మనకి. ఏ వాడు పేమెంట్ లేకుండానే స్టేజ్ ఎక్కారు, పాపం ట్రైన్. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అవును, ఇందాలి చూస్తున్నాను. ఆడేంటి ట్రైన్ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు. లోపల ఫిగర్ అయిన ఉందా? లేదు, ఆడికే షుగర్ ఉంది, అందుకే కొంచెం అట్టే. నాగపోతు రమేష్ అన్నకి అవ్వట్లేదు, నువ్వు కొంచెం అబ్బా తమ్ముడు. సర్లే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వెళ్తున్నా. ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుందరా? వెళ్ళమ్మా, తిరుపతి వెళ్తా. తాగింది దిగలేదా? ఏమన్నా తాగింది దిగలేదా? అందు దిగలేదు. ఫస్ట్ ఎక్కడికి దిగింది, తర్వాత ఎక్కడికి దిగింది. నువ్వు అలాగే ఉండి ఎక్కడికో దిగుద్ది. మీరు లాయర్లే సార్? అరే మేము పొరపాటున లాయర్లైనా ఏ కేసులు అయినా వస్తాం, కానీ ఈ కేసు మాత్రం వాదించలేను. పక్క ఈ ట్రైన్ ఎప్పుడు కదులుతా సార్? కాసేపట్లో కదులుతామా. అబ్బా మేము తొందర హనీమూన్ వెళ్ళాలండి. ఆవిడ ఓకే, నువ్వెందుకమ్మా? సార్ ఏం మాట్లాడుతున్నావు, ఇద్దరం కలిసి వెళ్ళాలా? కాదమ్మా, ఇప్పుడు మనం జాగింగ్ కి వెళ్తున్నాం, ఆ పార్క్ క్లోజ్ చేసి ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అక్కడ ఏం లేదని వెళ్ళిపోతా. మరి అక్కడ కూడా ఏమున్నది, ఎందుకు వెళ్ళడం మీరు? కుళ్ళు మొనాలి అంటే చలి. అబ్బా మంచి మంచి ఐస్ ముక్కలు ఉంటాయి, అందులో ఒక్కసారి ట్రైన్ దిగి కాలు పెట్టి ఐస్ మీద పడితే ఎందుకు? పిల్లాడు కదా, ఐస్ తో ఆడుకుంటాడు, ఏముండదు. ఏయ్ నాన్న, బెడ్రూమ్ లోకి వెళ్ళగానే అలసిపోయాను పడుకుంటానని మాత్రం అనుకోడు. కౌంటర్ కొను, నువ్వే చెప్పు. ఆ కౌంటర్ వేసాను, ఆ కౌంటర్ వేసాను. మరి చెప్పు, సరిగ్గా చెప్పు. నాన్న బెడ్రూమ్ లోకి వెళ్ళగానే నాకు అలసిపోయాను. అవును, ఇంత చిన్న ట్రైన్ కి అంత పెద్ద ట్రాక్ ఎందుకు వేసారు సార్? మీ బొకడా గాలకి అంత లౌ ట్రాక్ వేసినప్పుడు దీనికి ట్రాక్ అయ్యరా? ఏంటమ్మా ఏం జరుగుతుంది ట్రైన్ లో? చెప్పు ఏం జరుగుతుంది. ఎందో నెంబర్ బెర్త్ లో ప్రాబ్లం, అదో నెంబర్ బెర్త్ లో ప్రాబ్లం, 12 నెంబర్ బెర్త్ లో ప్రాబ్లం. ప్రాబ్లం ఉందని చెప్తున్నావు కానీ అది నీ వల్లే అని ఒప్పుకోవట్లేదు ఏంటి నువ్వు? అవన్నీ కాదు, నెక్స్ట్ స్టేషన్ లో మా వాళ్ళు ఎక్కుతున్నారో, 10 బెర్తలు కావాలి. ఇక నుంచి నువ్వు టికెట్లు ట్రైన్లు బెర్తలు కాదు కానీ బోగీలో బుక్ చేసుకో. లేకపోతే ట్రాక్ వేసుకుని ట్రైన్ కొనేసుకో. సార్ సార్ సార్, మాకు ముగ్గురు టికెట్లు కావాలి సార్. వీళ్ళిద్దరు ఎవరు? నా లవర్లు అండి. ఫస్ట్ చెప్పేశారు, చూసావా? అబ్బా తమ్ముడు. ఏం చేద్దామని తీసుకెళ్తున్నావు? ఏం చేస్తామండి లవర్లని, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటామండి. మీకు ఓకేనా? ట్రైన్ దిగే వరకు ఓకే, తర్వాత ఇంకెవరు నేను చూసుకుంటాను.
ఎవరినో కాదు, ఇక్కడ ఇద్దరం ఎందుకున్నాం అనుకున్నారు? అయ్యో బాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ట్రైన్ అయితే ఎక్కాను, ఏం చేయాలి సార్? ఇంజన్ పాడైపోయింది, నువ్వే అరవాలి. కూర్చుకుని లోపల కూర్చొని. బాబు నీ టికెట్ ఏది? లేదు సార్. అయ్యో బాగా కర్ణాటక ఇంకా వచ్చినాము సార్, టికెట్ లేదు సార్ ఇక్కడ. ఎవరి కమలాసనం? నీ ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? డీసీ గారు, నేను కింద బెర్త్ లో పడుకున్నానండి, పైనుంచి నీళ్లు పడుతున్నాయంటండి. పైనుంచి నీళ్లు కాదురా, పైన పడుకుని తీడు. ఎంతసేపు అయ్యా? నాకు అవతల పని ఉంది. అవతల అవతల ఏంది లేటు? ట్రైన్ ఏంటి? అరే మీరే కాదు, ట్రైన్ లో ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తాం. మీరు వెళ్ళి కూర్చోండి. ఎందుకండి ఫైన్? ట్రైన్ ఎక్కడం తప్ప? లేదమ్మా, శుకరంలోని ప్రేమించడం తప్పు, అదే తెలుసుకోవాలి. ట్రైన్ లో ప్రతిసారి అమ్మాయిలు ఎక్కడం చూసాను, ఫస్ట్ టైం ట్రైన్ లో అందం ఎక్కింది. థ్యాంక్ యూ. నీ గురించి చెప్పలే, దాని గురించి చెప్పా. ఎందుకు పల్లీలు అంతా? నేను పల్లీలు అమ్ముకునేదాన్ని కాదు. ఇద్దరు పక్కపక్కన నువ్వు పల్లీలు అమ్ముతావు అనుకున్నాను. టికెట్ ఉందా? లేదండి. పర్లేదమ్మా, అందంగా ఉంటే చాలు, టికెట్ లేకపోయినా పర్లేదు. ఏసీ సీట్ ఇస్తారా? మీకు ఏ సీట్ అయినా ఇస్తాం. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు. అలాగా ఇదేంటమ్మా టికెట్? ఏది? అయ్యో టికెట్ ఎందుకు, నేను అందంగా ఉన్నాను కదా. సారీ. సరే ఇప్పుడు టికెట్ లేకపోతే బాత్రూమ్ లో వస్తారా? టికెట్ ఉన్నా కూడా నేను బాత్రూమ్ లోకి అయితే వస్తారు. సార్ నన్ను అడగరా టికెట్? ఏంటి నీ ప్రాబ్లం? నన్ను అడగరా టికెట్? టికెట్ ఏది అంటే నేను అడిగి నాకు అడుగుతారా? మీరు అడగరని నేను పడేసాను సార్. ఏంట్రా, ఏం చెప్తున్నా? బామా కూర్చోండి, అందరు వెళ్ళి కూర్చోండి ఒకసారి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. ట్రైన్ స్లోగా స్టార్ట్ అయింది. స్లోగా స్టార్ట్ అయింది అంత కూడదు, స్లోగా స్టార్ట్ అయింది. కొంచెం జస్ట్ ఒక యూటర్న్ వచ్చింది మనకు. డైరెక్ట్ అనా యూటర్న్ వచ్చింది, అవి చెప్తా ఉండు. నువ్వు కొంచెం గ్యాప్ ఉండమ్మా. నువ్వు గొప్ప రసికడిని తెలుసు, మరీ ఇంత రసికడిని నాకు తెలియదయ్యా. అన్నా నువ్వు ట్రైన్ స్టార్ట్ అయింది దగ్గర తీసుకో. ఇప్పుడే ట్రైన్ స్లోగా స్టార్ట్ అయింది. స్లోగా ఎక్కువ వేస్తున్నావు. ఓకే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు. ఇంకా ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోయింది. నాకన్నా వర్స్ట్ గా ఉన్నాడేంట్రా? నే షో టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అసలు డీజిలానా? అసలు ఏ ట్రైన్ మీది? దూరకమ్మా, దుద్దు దుద్దు అంటావు. అబ్బాయిల సంతా ఇక్కడ చెప్పండి. వడ్డు పైకి మీరు పైకి రండి, గొడవ రండి నాతో. అబ్బా తమ్ముడు మన ట్రైన్ లో మీరే కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా మన ట్రైన్ లోనే ఉన్నారు. వాళ్ళు ఒక ఈవెంట్ చేయడానికి వెళ్తూ ఇక్కడ ట్రైన్ ఆగిపోయింది కాబట్టి ఆ ఈవెంట్ ఏదో ఇక్కడే చేస్తారు. మీకు 2 అవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. మీరు వెళ్ళండి, కంపెనీ వాళ్ళు వస్తున్నారు. తేడా వస్తే తేడానే మాట్లాడుతుంది ఇప్పుడు. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాను ఉన్న రాధను చూశాడే. సుటులని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, విషమొచ్చిన పాలుడే, మాట మీద పడిపోక చీకటిన కట్టు కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sri Devi Drama Company Vari Mayadari Express.
కృష్ణుడు మొన్న ఈటీవీ 27 ఇయర్స్కి వచ్చాడమ్మ, నువ్వే రాలేదు. అలా అయితే రాధిని చూడుకుంటే ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ గోపికలు చాలా మంది ఉన్నారని వెళ్ళిపోయాడు. ఈ రాధ ఎవరు, కృష్ణ ఎవరు? ఇంకా అర్థం కాలేదా? దుర్గారావు పవిత్ర, దుర్గారావు పవిత్ర. వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. హ్యాపీ ఓణం యు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఓణం శుభాకాంక్షలు. ఓనం ఈవెంట్ కోసం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, ఫ్లైట్ వెళ్తే బాగుండేది, ఇప్పుడు ట్రైన్ ఆగిపోయింది. ఇక్కడ ట్రైన్ అయితే ఓకే, మనం ఫ్లైట్ లో ఉండే టైం లో అయిపోతే ఏం చేద్దాం? అసలు వీళ్ళిద్దరు ఆగిపోతే బాగుండేది, వీళ్ళిద్దరు ఆగిపోతే బాగుండేది. అయినా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ కడిగే టైం వెళ్ళింది. అయినా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తుంది? నువ్వు డైలాగ్ మర్చిపోయి మా మీద వస్తావా? బాత్రూమ్ కడిగే టైం అయింది, వెళ్ళండి. నువ్వు పిల్లలు తెచ్చా, చీపురు తెచ్చుకున్నా? ఇవన్నీ కాదు, ట్రైన్ ఆగిపోయింది, మీరు ఈవెంట్కి వెళ్ళాలన్నారు. మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఆ ఈవెంట్ ఏదో 2 అవర్స్ ఇక్కడే చేస్తే మా ప్యాసింజర్లు మొత్తం ఎంజాయ్ చేస్తారు. పేమెంట్ ఇస్తారా లేదా? ఇస్తాం. ఏంటి మరి, ఎంటర్టైన్మెంట్ ఓకే కదా? సరేలే, ఏదో ఒకటి ఇస్తాంలే ఎంటర్టైన్మెంట్. మేము వెళ్ళి కూర్చుంటున్నాం ఇంకా. ఏంటి పూర్ణ, పోయి పోయి ట్రైన్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి టైం వచ్చింది మాకు? పర్వాలేదు, మనం జాబ్ అదే కదా, ఎంటర్టైన్ ఇస్తాం. సర్లే, మీరు వెళ్ళి కూర్చోండి.